చంద్రుడిపై మనిషి అడుగు పెట్టడంపై భిన్న వాదనలున్నాయి. జాబిల్లి యాత్ర నాసా ఆడిన నాటకమని కుట్ర సిద్ధాంతకర్తలు వాదిస్తూ ఉంటే, వారి వాదనలను నాసా శాస్త్రవేత్తలు తిప్పికొడుతున్నారు. అలాంటి వారికి ఆధార సహితంగా సమాధానమిస్తున్నారు. జూలై 20 కమాండర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ ఆల్డ్రిన్ అనే ఇద్దరు అమెరికా వ్యోమగాములు అపోలో లూనార్ మాడ్యూల్ ఈగిల్ ను చంద్రుడిపై దించారు. కొన్ని గంటల తర్వాత చంద్రుడిపై నడిచిన మొట్టమొదటి మనిషిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చరిత్ర పుటలకెక్కారు. ఈ ఖగోళ యాత్రను 65 కోట్ల మంది టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. చంద్రుడిపైకి మనుషులు వెళ్లినట్లు సాక్ష్యాలున్నా కొంతమంది విశ్వసించడం లేదు. చంద్రుడిపైకి వెళ్లడం కట్టుకత అనేవారిని కుట్ర సిద్ధాంతకర్తలుగా వ్యవహరిస్తుంటారు. అదంతా నాసా ఆడిన నాటకమని వారి వాదన. కుట్ర సిద్ధాంతకర్తల వాదనను కొట్టివేసేందుకు నాసా శాస్త్రవేత్తలు తరచూ ఆధారాలు చూపుతుంటారు. మూన్ ల్యాండింగ్ జరగలేదని వాదించేవారు పలు కారణాలు చూపిస్తున్నారు. అపోలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం నుంచి తీసిన ఫోటోల్లో నక్షత్రాలు లేకపోవటాన్ని తమ వాదనకు రుజువుగా పేర్కొంటారు. చంద్రుడి మీద గాలి లేదంటే ఆకాశం నల్లగా ఉంటుంది. కాని నక్షత్రాలు లేకపోవడం విచిత్రమైన విషయమని మరికొందరి వాదన. వీరు నక్షత్రాలు కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉన్నాయని అంటారు. మనం ఫోటో తీసేటప్పుడు ఏది ప్రధానమనుకుంటే దానిపైనే ఫోకస్ పెడతామని, అదేవిధంగా కెమెరా చంద్రుడిపై ఉన్న వ్యోమగాములపై ఫోకస్ చేస్తుంది కాని నక్షత్రాల మీద కాదని వారంటారు. చంద్రుడిపై అమెరికా జెండా చాలా ప్రఖ్యాతిగాంచింది. ఆ క్షణంలో తీసిన ఫోటోల్లో జెండా గాలిలో రెపరెపలాడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే చంద్రుడిపై గాలి లేనందున జెండా ఎలా రెపరెపలాడుతుందని విమర్శకులు ప్రశ్నిస్తారు. నిజమేంటంటే ఆ జెండా గాలిలో కదులుతున్నట్లు కనిపిస్తున్నా అది కదలటం లేదు. జెండాను చంద్రుడి ఉపరితలం మీద పాతినప్పుడు కదిలి ఉంటుందని అంటారు. The flag had a horizontal bar moving through the top of it, and that was to keep the flag open because there isn't any air on the moon that would open up the flag. And so as the astronauts Buzz Aldrin and Neil Armstrong were pushing the flagpole into the ground, they had to twist the flagpole back and forth, which made it look like as if the flag was waving in the breeze. Now, as they stopped doing that, the flag would continue to wave due to something called inertia, which is the tendency for objects to stay in motion in the vacuum of space. Now, eventually the flag would stop waving because gravity's pulling down on it, and so it would slow down and then stop waving altogether. మరికొందరు చంద్రుడిపై అంతరిక్ష నౌక ప్రయాణాలను సైతం విశ్వసించారు. ఎందుకంటే భూమి చుట్టూ ఉండే వాన్ అలన్ బెల్టులనే భారీ అనుధార్మిక వలయాల వల్ల చంద్రుడిపైకి ప్రయాణమే అసాధ్యమని అంటారు. ఈ వలయాలను దాటి వెళ్తే అనుధార్మికతకు గురవుతారని వాదిస్తుంటారు. కొన్ని గంటల వ్యవధిలో 200 నుంచి 1000 రాడ్ల అనుధార్మికతకు గురైనప్పుడే అనుధార్మిక అనారోగ్యం సంభవిస్తుంది. అపోలో 11లో ప్రయాణించిన వ్యోమగాములు వాన్ అలన్ వలయాల పరిధిలో 2 గంటల కన్నా తక్కువ సమయమే ప్రయాణించినందున అనుధార్మికతకు గురికాలేదని అంటారు. 12 రోజుల ప్రయాణంలో సగటు అనుధార్మిక మోతాదు 0.18 రాడ్లు మాత్రమే. ఇది ఛాతీ ఎక్స్రే తీసినప్పుడు గురయ్యే అనుధార్మికతతో సమానం. చంద్రుడిపై మనిషి అడుగు పెట్టాడనడానికి మరో సాక్ష్యం వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం మీద నుంచి రాళ్లు తీసుకురావటం. వాళ్లు చంద్రుడిపై నుంచి 382 కిలోల కన్నా ఎక్కువ బరువున్న రాళ్లు తీసుకువచ్చారు. వాటిపై దశాబ్దాల పాటు చాలా దేశాలు అధ్యయనం చేశాయి. ఆ రాళ్లు నిజంగా చంద్రుడిపై నుంచి తెచ్చినవేనని నిర్ధారించాయి. చంద్రుడిపైకి వెళ్లిన వేర్వేరు అపోలో మిషన్లు ఎక్కడెక్కడ ల్యాండ్ అయ్యింది, వ్యోమగాముల పాదముద్రలను అంతరిక్షం నుంచి చూడవచ్చు. జీవమున్న గ్రహాలపై సంభవించే ఉపరితల కార్యకలాపాలతో పాదముద్రలు, ఇతర గుర్తులు సులభంగా చెరిగిపోతాయి. అయితే చంద్రుడిపై అలాంటి పరిస్థితులు లేనందున పాదముద్రలు అలాగే ఉన్నాయి. 2009 నుంచి చంద్రుడి చుట్టూ కక్షలో తిరుగుతున్న నాసా లూనార్ ఆర్బిటర్ అపోలో మిషన్లు దిగిన అన్ని ప్రదేశాల ఫోటోలను తీసింది. అపోలో అంతరిక్ష నౌక దిగిన ఖచ్చితమైన ప్రదేశాలే కాదు, చంద్రుడిపై అన్వేషణ కోసం సంచరించిన వ్యోమగాముల పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. భారత్, చైనా, జపాన్ స్వతంత్రంగా ప్రయోగించిన ఇతర అంతరిక్ష వాహనాలు కూడా అపోలో మిషన్లు దిగిన ప్రాంతాలను గుర్తించాయి.
చందమామను చేరింది పరిశోధనల కోసం తప్ప కేవలం వినోదం కోసం కాదు. చంద్రుడి గురించి మరింత తెలుసుకునేందుకు అనేక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేశారు. కొన్ని అక్కడే వదిలేశారు. వాటిలో రెట్రో రిఫ్లెక్టర్లు ఉన్నాయి. ఈ లూనా రిఫ్లెక్టర్లు 1969 నుంచి భూమి చంద్రుడి మధ్య దూరాన్ని ఖచ్చితంగా కొలిచేందుకు ఉపయోగపడ్డాయి. అవి కొన్ని ఇంకా పనిచేస్తున్నాయి.